పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో సామాజిక సాధికారత పేరుతో వైసీపీ చేపడుతున్న బస్సు యాత్రలో వైసీపీ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు ఫైర్ అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ కార్యక్రమాలకు విద్యా సంస్థల్ని మూసివేయించడం సిగ్గుచేటన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును జైల్లో పెట్టించి వైసీపీ నాయకులు బస్సు యాత్రలతో సంబరపడుతున్నారంటూ ఆ పార్టీ నేతలు ఎన్ని యాత్రలు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే స్థితిలో లేరంటూ మండిపడ్డారు. టీడీపీ అగ్నికుల క్షత్రియ రాష్ట్ర కన్వీనర్ కొప్పాడ రవి మాట్లాడుతూ మరోసారి ప్రజలను మోసం చేసేందుకే బస్సు యాత్ర చేపట్టారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు కొవ్వలి నాయుడు, బర్రె ప్రసాద్లు పాల్గొన్నారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నర్సాపురంలో సామాజిక సాధికార బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు. ఈ బస్సు యాత్ర ద్వారా ఇక్కడ ఎంత అధికార దుర్వినియోగం జరుగుతుందంటే చెప్పడానికి వీల్లేదు. ఇవాళ నర్సాపురం నియోజకవర్గంలో స్కూళ్ళన్నీ కూడా సెలవులు ఇచ్చేసారు. ఇవాళ అంటే వీళ్ళు ఒక పార్టీ కార్యక్రమం చేసుకుంటే ఈ స్కూళ్ళకి సెలవులు ఇచ్చేస్తారా? ఇంతవరకు ఎప్పుడన్నా ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది పరిపాలన చేశారు, చాలా పార్టీలు పరిపాలన చేసినాయి, కానీ ఒక పార్టీ కార్యక్రమానికి స్కూళ్ళకి చెలవటం అనేది ఇంతవరకు మనం ఎప్పుడు కూడా చూడలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి పరాకాష్ట చేరిందనటానికి ఇది ఒక ఉదాహరణ. అంతేకాదు, ఇవాళ మీరు పెట్టిన రూటు, మీరు ఏదో అభివృద్ధి అంటున్నారో, సామాజిక యాత్రలో మేము ఇవన్నీ కూడా చెబుతామంటున్నారు, మీరు పెట్టిన రూటు ముందు మీ బస్సు వస్తుందో రాదో ఆ రూట్లో గోతుల్లో చూసుకోండి. మీరు ఆ రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయి, ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయి, ముందు మీరు రోడ్లు బాగు చేసి అప్పుడు మీరు ప్రజల తరఫున వెళ్తే ప్రజలు హర్షిస్తారు. కానీ మీరు ఈ నియోజకవర్గంలో ఒక రూపాయి అభివృద్ధి పనులు చేయలేదు. మీరు ఈ నియోజకవర్గంలో బటన్లు నొక్కారు కానీ బటన్లకే పరిమితం అయ్యారు, కానీ అభివృద్ధి ఏ విధంగానే కూడా ఈ నియోజకవర్గంలో జరగలేదు. మీరు ప్రధానమైన వాగ్దానాలు 5 వాగ్దానాలు చేశారు. ఆ 5 వాగ్దానాల్లోనే 3,800 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి నరసాపురంలో బటన్లు నొక్కించారు. ఆ బటన్లు నొక్కిన పనులు ఒక్క పనైనా మీరు ఎక్కడన్నా పూర్తి చేశారా, అలా మీరు ఎక్కడన్నా స్టార్ట్ చేశారా, అది మీరు ఒకసారి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈ రోజున బస్సు యాత్ర సామాజిక సాధికార బస్సు యాత్ర అనేసి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాని పరిస్థితి. ఏదైతే నరసాపురం నియోజకవర్గంలో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఆ రోజున స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు, ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేని పరిస్థితి నరసాపురం నియోజకవర్గంలో ఉంది. అదంతా కూడా ప్రజలందరూ గమనించి ఒక సంవత్సరం క్రితం వచ్చి ఏదైతే ప్రపంచ మత్స్య దినోత్సవం అనేసి ఒక రోజున ఈ ముఖ్యమంత్రి గారు వచ్చారో ఆ రోజున పరదాల చోటు వెళ్ళి ఆ ఏరియాకి వెళ్లకుండా ఎక్కడో కూర్చుని ఒక బటన్ నొక్కి 350 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేశాను. పనులు త్వరితగతిన పూర్తయిపోతే వచ్చే మత్స్యకార దినోత్సవానికి దీన్ని మేము ప్రారంభం చేస్తామనేసి కొట్టు కథలు చెప్పి ఈ రోజు వరకు కూడా నరసాపురం నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా ఇవాళ బస్సు యాత్ర అని చెప్పి ఈ ఏదైతే స్కూల్స్కి సెలవులు ఇచ్చి ఆ బస్సులన్నీ కూడా ఇవాళ వెనకాల పెట్టుకుని